ప్రస్తుతం ఏపీలో టికెట్ల పంచాయతీ రంజుగా సాగుతూ ఉంది ఒక నియోజకవర్గంలో ఒకరికి టికెట్ ఇస్తూ ఉంటే మరొకరు అలగడం కావచ్చు వారికి సహకారం అందించమని బహిరంగంగా ప్రకటనలు చేయడం కావచ్చు ఇదంతా కూడా జరుగుతుంది రాయలసీమ నెల్లూరు జిల్లాలో కలిసి అరవై రెండు సీట్లు ఉంటే గత ఎన్నికల్లో వైకాపా ఇక్కడ కేవలం మూడు సీట్లు తప్ప మిగతా అన్ని చోట్ల విజయం సాధించిన పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో అక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకుందని చెప్పవచ్చు ఇక మరోవైపు ఏదైతే దీపా వెంకట్ పేరుతో ఏదైతే బీజేపీ మాజీ రాష్ట్రపతి దీపా వెంకట్ పేరుతో పాటు సత్యకుమార్ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు కూడా వినిపించింది కానీ ఆ పేర్లు ఏవి ప్రకటనలో లేవు తిరుపతి స్థానాన్ని జనసేనకి కేటాయించింది వైకాపా ప్రకటించిన స్థానాల్లో ముఖ్యంగా ఏదైతే సత్యవేడు కానీ నగరి కానీ నియోజకవర్గాల్లో కొంత అసమ్మతి కనిపిస్తుంది నగరిలో పూర్తి స్థాయిలో ఏదైతే ఐదు మండలాలకు ఆరు మండలాలకు సంబంధించిన నేతలు పూర్తిగా రోజార్ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఇప్పటికే కేజీ కుమార్ పార్టీ ఎలా ఉంటే తాను అలా కొనసాగుతాను పార్టీ నిర్ణయమే తన నిర్ణయమని ప్రకటించిన పరిస్థితి జిడి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన నూకతోటి రాజేష్ను అభ్యర్థిగా ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం టీడీపీలో చేరి టీడీపీ అభ్యర్థి అయ్యాడు తమ్మలపల్లి నియోజకవర్గంలో దాసరి జయచంద్రారెడ్డి అంటే గత మూడు నెలల క్రితం వరకు అతను వైకాపాతో టచ్ లో ఉన్నాడు చివరిలో టీడీపీలో చేరాడని ఒక ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో అతనికి టీడీపీ టికెట్ రావడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్తో పాటు జనసేన నాయకుడు కొండా నరేంద్ర వీరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరోవైపు మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన షాజహాన్ బాషా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషకు టికెట్ ఇచ్చారు అయితే షాజహాన్ బాషా సోదరుడు నవాజ్ బాసా ఇప్పుడు ప్రస్తుతం మదనపల్లి వైకాపా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు టికెట్ ఇవ్వకుండా నిసార్ అహ్మద్ అనే మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఆయన తటస్థంగా ఉన్న పరిస్థితి తిరుపతి స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె నిహారిక పోటీ చేస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం అదే గుంతకల్ నుంచి బీజేపీ పోటీ చేస్తుందని భావిస్తున్నారు అదేవిధంగా జనసేన కూడా టికెట్ అడుగుతుందని అన్నారు కానీ ఇప్పటికే ఏదైతే జనసేనకు రాయలసీమ రాయలసీమకు సంబంధించి కడప జిల్లాలో ఒక సీటు అదేవిధంగా తిరుపతి సీటును కేటాయించిన పరిస్థితి మధ్యాహ్నం ఏదైతే నర్సరావుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అయితే పురుగుమంది దాకా ఆత్మహ్యాత్నం కూడా చేశారు ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది పత్తిపాడు నియోజకవర్గం మాజీ కలెక్టర్ రిటైర్డ్ ఐఎస్ అధికారి రామాంజులు కోనవాయిపై కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొద్దిసేపు క్రితమే పత్తిపాడు నియోజకవర్గంలో రాళ్ళు దాడి చేసిన పరిస్థితి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేత అందుబాటులో లేరని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది ఏలూరుకి సంబంధించి ఒకరోజు బీజేపీకి అంటారు మరొక రోజు టీడీపీకి అంటారు రాజమండ్రికి సంబంధించి బీజేపీకి దాదాపుగా కేటాయించారని చెప్పి ప్రచారం జరుగుతున్నా తాజాగా పురం దేశం విశాఖపట్నంపై టార్గెట్ చేశారు సో ఆమె విశాఖపట్నం వెళ్తే రాజమండ్రి పరిస్థితి ఏంటనేది ఒక చర్చ నడుస్తుంది ఇప్పటికే కాకినాడ జనసేన కేటాయించడం జరిగింది ఇక అమలాపురానికి సంబంధించి టీడీపీ ఎస్సీ నియోజకవర్గాన్ని దాదాపుగా వారు తీసుకోవడం జరిగింది నర్సాపురం రఘురామకృష్ణం రాజు కోట తరఫు టికెట్ ఇవ్వాలనేది ప్రధానమైన ఏజెండా ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే అవనిగడ్డలో టీడీపీ మండల బుద్ధ ప్రసాద్ నాకు కావాలని చెప్పి జనసేన నాకు కావాలని చెప్పి అక్కడ పోటా పోటీ ఆందోళన చేస్తున్నారు ఎక్కడెక్కడ సమస్య కనపడుతోంది ప్రధానంగా ఏ నియోజకవర్గాల్లో ఆ సమస్య ఉంది ఒకసారి మనము శ్రీకాకుళం జిల్లాని పరిశీలించి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నానికి సంబంధించి రెడ్డి శాంతికి టికెట్ క కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది కానీ అక్కడ లోతుగడ్డ వరప్రసాద్ తాను సీట్ ఆశించడంతో పాటుగా ఈ రెడ్డి శాంతి తనకి ఏ విధంగానూ సహకరించట్లేదు ఆ ముందు నుంచి కూడా ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక పలాసలో ముఖ్యంగా చూస్తే మంత్రి సిధి అప్పలరాజుకి సంబంధించి ఈ ఆ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు శ్రీకాంత్ అదేవిధంగా రాంబాబు చౌదరి వీళ్ళిద్దరూ కూడా పలాసలో సిద్దిరి అప్పలరాజు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై సహాయ సహకారాలు అందించట్లేదు ఎవరిని కలుపుకుని తీసుకువెళ్ళట్లేదని పార్టీ అధిష్టానానికి అయితే ఆ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది నరసన్నపేట ముఖ్యంగా కృష్ణ ధర్మాన కృష్ణదాసు టికెట్కి సంబంధించి ధర్మాన కృష్ణదాసు కూడా వ్యతిరేకంగా కొంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా వైసీపీలో సంబంధించినటువంటి వాళ్ళే రాజీనామా చేశారు అంటే అక్కడ వాతావరణం ఏ విధంగానో అర్థం చేసుకోవచ్చు వేరే అంటే ఆమదాల వలసలో గాంధీ ఆయన మరదలు సువర్ణ వీళ్ళు ముఖ్యంగా ఈ తమ్మినేని సీతారాముకు సంబంధించి ఒక వ్యతిరేక వర్గంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అదే అదేవిధంగా హెచ్చర్లలో కూడా గొర్రెల కిరణ్కి వ్యతిరేకంగా ఇక విజయనగరంకి వెళ్దాం విజయనగరంలో గజపతి నగరం సీటుకి సంబంధించి కూడా కొండపల్లి శ్రీనివాస్ కేటాయించడం అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఏ తన సహాయ సహకారాలు అందించడంలో సరికదా అతను అసంతృప్తిగా ఉండడం పార్టీ కార్యక్రమాలన్నింటికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గజ సీట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ నాగిరెడ్డిని కాదని అక్కడ ముఖ్యంగా ఆ సీట్ని ఊరుకుడి రామచంద్రరావుకి అయితే కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది తనకాపల్లి సీట్లో మంత్రి బయటకు వచ్చిన తర్వాత మలసాల భరత్ కుమార్కి అయితే సీట్ కేటాయింపు చేయడం అయితే జరిగింది